ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎవరో ఏదో అనుకుంటారని మన ప్రయత్నాన్ని మధ్యలో ఆపేస్తే మనం ఓటమిని అంగీకరించినట్టే. అలా కాకుండా చివరి వరకు పోరాడాలి, ప్రయత్నించాలి, విజయాన్ని సొంతం చేసుకొని గర్వంగా బతకాలి. అప్పుడే మన జీవితంలో ఒక కిక్ అనేది ఉంటుంది. సరే, జీవితానికి గెలుపు అనేది ఒక కిక్ అయితే, మన అమ్మ చేతి వంటలో మేము ప్రతిరోజు చేసే ఒక్కొక్క వంట ఒక్కొక్క కిక్ ఇస్తుంది అనమాట. అయితే మీరేం చేయాలి? ఆ వంటకాన్ని తయారు చేసుకొని ఆ కిక్ని టేస్ట్ చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు కూడా అలాంటి రెసిపీని మీ అందరికి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ మనందరికీ నేర్పించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ పొన్నమ్మాల గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారు. సమ్మర్ అయిపోతుంది అంటే ఓ పక్కన అమ్మాయి హాయిగా అనిపిస్తుంది, కానీ అయ్యో మనకి ఇష్టమైన మ్యాంగోస్ అయిపోతాయి. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ మ్యాంగో, తాటి ముంజలు, లీచి, ఇవన్నీ కొన్ని కొన్ని అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ మ్యాంగో కోసం ఎంత ఎదురు చూడాలో. మ్యాంగో, మల్లెపూలు, తాటి ముంజలు, మన నేచర్ ఆ డిజైనింగ్ చూడండి. హాలిడేస్ టైంకి ఎంత ఎమ్మి ఎమ్మి ఫుడ్ రెడీగా ఉంటుందో కదా. సరే, అయినా మిస్ అయినా మళ్ళీ వచ్చేస్తాయి కాబట్టి రెడీ అనమాట. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు మాకోసం? ఇందాక మీరు మా మ్యాంగో గురించి చెప్పారు కదా, తాటి ముంజల గురించి మాట్లాడుకున్నావు కదా, దాంట్లోనే ఒక రెసిపీ చేద్దాం. తాటి ముంజలు మ్యాంగో పొంగనాలు. తాటి ముంజల మ్యాంగో పొంగనాలని ఇప్పుడు తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజల ముక్కలు, మామిడి పండు రసం, పంచదార పొడి, గోధుమ పిండి, మరిగించుకున్న పాలు, గుడ్లు, యాలకుల పొడి, వెన్న, వంట సోడా. అన్నీ రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే. సో ఒక పిండి కలుపుకోవాలి. పొంగనాలు అంటే మనం హాట్గానే చేసుకుంటాం కదా, అవును, ఇది స్వీట్ అన్నమాట. సీజన్లో ఉన్నప్పుడు మ్యాంగోతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగో, తాటి పుంజలు, అలాగే లీచి కూడా వేసుకోవచ్చు. సీజన్ లేనప్పుడు అరటిపళ్ళు ఎప్పుడు దొరుకుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అరటిపళ్ళు, అరటిపళ్ళతో చేసి. ఓకే. సో గోధుమ పిండి, ఎగ్స్ అన్నమాట. కేక్ టేస్ట్ వస్తాయి ప్రవీణ మనకి, అంటే అంత ఇంగ్రీడియంట్స్ కూడా అవే ఉన్నాయి చూడండి. ఎగ్, మళ్ళీ బటర్. సో ఇప్పుడు ఇందాక ఎగ్ వేసాను, మళ్ళీ పంచదార పౌడర్, ఓకే, కొంచెం మ్యాంగో పేస్ట్, తాటి ముంజల ముక్కలు, ఇలాచి పౌడర్ అన్నమాట. ఇది వచ్చాడు. ఒక పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అవసరం పడితే కొంచెం పాలు కూడా వేయాలి ఫస్ట్ చూసుకొని. మరిగించిన పాలు అన్నమాట. దోశ పిండిలాగా మనకి కొంచెం దానికిన్న కాస్త పొంగనాల పిండి ఎలా కలిపేసుకుంటే బటర్ వేసుకుందాం. సో ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా బటర్ వేద్దాం. బటర్, నెయ్యి, నూనె కాకుండా బటర్ నెయ్యితో బాగుంటుంది. ఓకే, తినడానికి ఫ్లేవర్ అది బాగుంటుంది. సో ఇది పొంగనాల లాగా చేసుకోండి. ఓకే, కొద్దిగా ఒక సైడ్ మనకి కాస్త ఫ్రై అవుతాయి, ఇంకొకసారి తిప్పి తిప్పి మళ్ళీ
సెకండ్ సైడ్ కూడా బటర్ సరిపోతుంది అన్నమాట. అవసరం పడితే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. కొంచెం కొంచెమే వేసాము. అది ఎలా అనిపిస్తుంది అంటే బటర్ లోనే అలా డిప్ అయినట్టు. సో ఇది అయ్యే లోపల పొంగనాలు కాస్త మనకి ఎలా అయినా కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కదా. సో దీనికి మనం పొంగనాల మీద మనం కొద్దిగా ఒక స్వీట్ మ్యాంగో పేస్ట్ ఇంకొక స్పూన్ ఇవ్వండి. మ్యాంగో పేస్ట్ని కాస్త అప్లై చేసి మనం సర్వ్ చేస్తే బాగుంటుంది. దీనికి కొద్దిగా పంచదార పౌడరు, ఇలాచి పౌడర్. ఇది సర్వ్ చేసే ముందు మనం పెట్టడం. ఇవి కూడా వేసుకుంది. సో ఇలా వేసిందాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకొని అస్సలు బట్టర్ పీల్చుకోలేదు, కొంచెం కూడా జస్ట్ ఫ్రై అయింది అంతే. కొంచెం కూల్ అయినాక కొద్దిగా ఈ పేస్ట్ మనం దాని మీద కొద్దిగా అలా వేసి సర్వ్ చేయాలా? ఓకే, కొంచెం చల్లబడాలి. కొంచెం స్వీట్ తక్కువ ఉంటే ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్రవీణ. లేకపోతే దీని లోపల డిప్ చేసేసుకొని తిన్నా కూడా బాగా చట్నీ లాగా. కొంచెం అటు ఇటు పడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అలాగే ఉండాలి. సో ప్రవీణ గారు, తాటి ముంజలు మ్యాంగో పొంగనాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పండి. అసలు చూడడానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా తొట్టివి కూడా చాలా బాగున్నాయి. ఇది పైన జ్యూసు కొంచెం షుగర్ యాడ్ అయ్యి ఇంకా టేస్టీగా ఉంది. సూపర్ ఎమ్మీగా ఉన్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు తప్పకుండా ట్రై చేయండి. ముంజలు అయితే ఏదో జెల్లీలు ఉన్నట్టున్నాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తాటి ముంజల ముక్కలు, మామిడి పండు రసం, పంచదార పొడి, గోధుమ పిండి, మరిగించుకున్న పాలు, గుడ్లు, యాలకుల పొడి, వెన్న, వంట సోడా. తాటి ముంజల మ్యాంగో పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. దానికి సరిపడినంత ఎగ్ వేసుకోవాలి. తర్వాత పంచదార పొడి వేసుకోవాలి. మనం రెడీగా పెట్టుకున్న మామిడి రసము, తాటి ముంజల ముక్కలు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరిగించిన పాలు వేసి పొంగనాల పిండిని పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టుకుని దానిలో కొద్ది కొద్దిగా వెన్న వేసుకోవాలి. వేడికిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. అవి వేగేలో మన మామిడి పండు రసంలో మళ్ళా కొద్దిగా పంచదార పొడి, కొద్దిగా యాలకుల పొడి, మిగిలిన తాటి ముంజల ముక్కలు వేసి కలిపి పక్కన మిశ్రమాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత కలిపిన ఈ మామిడి పండు తాటి ముంజల మిశ్రమాన్ని పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తాటి ముంజల మ్యాంగో పొంగనాలు రెడీ. వరమల గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత ఎమ్మీ ఎమ్మీ టేస్టీ రెసిపీ, అంటే సీజనల్గా మనం మిస్ అవుతున్న రెండింటినీ కలిపి ఒక మంచి రెసిపీ చూపించారు. థ్యాంక్స్ అలర్. థ్యాంక్ యూ ప్రవీణ. సో చూసారు కదా, తాటి ముంజల మ్యాంగో పొంగనాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు సమ్మర్ స్పెషల్ అనమాట. సో మీరు ఇంకొకసారి తింటే వదిలిపెట్టరు, తప్పకుండా ట్రై చేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.